యూసఫ్, నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కు సంబంధించి మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం దూకుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇక మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వరుసగా ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆర్మూర్ మున్సిపాలిటీ కవిసం చేసుకుంది. ఇక నేడు కామారెడ్డి మున్సిపాలిటీపై కన్నేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. రేపో మాపో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో అస్సాం పార్టీ తమ జూటూరు పెంచడానికి పోతుంది. ఒక్కొక్క నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీపై దండయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే మొన్న ఇటు ఆర్మూర్ మూర్తిగా మున్సిపాలిటీని తమ హస్తగతం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కామారెడ్డి జిల్లా సంబంధించిన కామారెడ్డి మున్సిపల్ పై కన్ని వేసింది. అయితే ఇప్పటికీ గతంలో చూసుకున్నట్టే గతంలో పూర్తి నిజామాబాద్ జిల్లా సంబంధించి నిజామాబాద్ ఒక్కొక్క మున్సిపాలిటీపై కూడా కన్నేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మున్సిపాలిటీని కాంగ్రెస్ మయం చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్టు నిజామాబాద్ అర్బన్ లో ఇప్పటికే ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ సంబంధించి మొత్తం 17 మంది కౌన్సిలర్లు తమే వైపు తిప్పుకుంది. దానిపై ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పై ఇస్వాన్ తీర్మానం ప్రవేశ పెట్టింది. ఇందులో విజయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇన్ఛార్జి బాధ్యతలు చైర్మన్ గా ఇన్ఛార్జి అప్పగించడంతో పూర్తిగా ఇటు నిజాం ఇటు ఆర్మూర్ సంబంధించిన బట్టి మున్సిపాలిటీ హస్తగతం అయిందని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే దీని తర్వాత ఇప్పుడు దాని ఇటు అస్సాం పార్టీ కన్ను కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ మీద పడిందని చెప్పవచ్చు. కామారెడ్డి సంబంధించి మొత్తం బిఆర్ఎస్ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో 23 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 12 మంది కౌన్సిలర్లు, అలాగే బీజేపీకి 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ కు 16 మంది, అంటే 23 నుండి 16 మందికి పడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ కు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 2019లో 12 మంది ఉండగా ఇప్పుడు 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే బీజేపీ చూసుకుంటే బీజేపీ 8 మంది నుండి 6 కౌన్సిలర్ అయిన ఉన్న పరిస్థితి, మిగతా వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అక్కడ నితిన్ జాహ్నవి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆమెపై అశ్వత్ తీర్మానం పెట్టే ఉద్యమంలో కూడా కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రస్తుతానికి క్యాంపు రాజకీయాలు కూడా షురూ అయ్యని చెప్పచ్చు. 34 మంది కౌన్సిల్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో అక్కడ కామారెడ్డి మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ ఉన్న వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పి చైర్మన్ గా అక్కడ కామారెడ్డి సంబంధించి కూడా మున్సిపాలిటీని హస్తగతం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ సీనియర్ నాయకులు షెడ్యూల్ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రావు, అలాగే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూర్తిగా అన్ని తానయ్యి నిజామాబాద్ సంబంధించి మున్సిపాలిటీ కాదు డీసీసీ ప్రెసిడెంట్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి పూర్తిగా స్థానిక సంస్థలను తమ వైపు ఇటు కాశీ అస్సాం జెండా ఎగరేసి ప్రయత్నం చేస్తుంటే కామారెడ్డి జిల్లాలో పూర్తి శిబిరాలి ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి శిబిరాలి పూర్తిగా అన్ని తనే నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి పూర్తిగా మున్సిపాలిటీని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీనివల్ల కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ కావచ్చు ఇటు జైరాబాద్ సంబంధించి ఎంపీ సీట్లను కూడా స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే ప్రయత్నం స్పష్టంగా చేస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్. ఎస్ఎస్, ఒకటి ప్రధానంగా మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మున్సిపాలిటీలో హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హస్తం జెండా ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు చతికిలు పడుతున్నారు. మొన్న జరిగినటువంటి చాలా వరకు మీటింగ్లో కూడా అక్కడ ఒక అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమన్వయ లోపం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనిపించింది, అందుకే ఓడిపోయినటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించి కవిత అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సో ప్రభావం పూర్తిగా పడింది, ఎంతవరకు దాదాపుగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకుట్టగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా సంబంధించి 4 నియోజకవర్గాలు, అలాగే కామారెడ్డి జిల్లా సంబంధించి 4 నియోజకవర్గాలు పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ జెండా గ్రహించిన పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిరుదులైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అక్కడ నాయకుడు కూడా కింది స్థాయి కార్యకర్తలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇటు
బాల్కొండ అలాగే కామారెడ్డి సంబంధించి ఒక స్థానం పూర్తిగానే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ హస్తగతం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పూర్తిగా కప్పాడు ఉంటే కూడా సిట్టింగ్ అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఇటు నిజామాబాద్ వైపు ముఖం చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కార్యకర్తలను ఎవరు నాయకులు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇటు పక్క పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. స్పష్టంగా చెప్పింది ఇది ఆర్మూర్ల 13 మంది మున్సిపల్ కౌన్సిల్ అలాగే ఇటు ఆరు కామారెడ్డి సంబంధించి అనేక మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభావం ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ నిజామాబాద్ ఎంపీ స్థానం కావచ్చు, ఇటు విజయవాడ సంబంధించి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిని కూడా తమ అభ్యర్థిని కొంతవరకు ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అరవింద్ పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీకి సంబంధించి కౌన్సిల్ ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రేపు చైర్మన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనే అవకాశం ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పదు. బీజేపీ పార్టీ సంబంధించి కూడా పూర్తిగా 2019 అప్పుడు ఎన్నికల సమయంలో 8 మంది బీజేపీ సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 6 మాత్రమే కౌన్సిలర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ఇద్దరు కౌన్సిలర్లు కాదు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకి అయితే మిగతా విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పరిచింది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 100 రోజుల్లో ఆరోగ్య గ్యారంటీ అని ఒక్కొక్క అమలు పథకాలను కూడా అమలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు తృప్తిగా చూస్తూ ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలో అక్కడ అమలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం తమకు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలతో అన్ని హామీలు కూడా నెరవేరుతాయని చెప్పి ప్రజలు నమ్ముతున్న విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ పొందిన